वेलकम टू ईगल हेल्थ। గర్భం అన్ని దశల్లో శరీరంలో చాలా మార్పులు చోటు చేసుకుంటాయి। వాస్తవానికి ఆహారం కూడా మారుతూ ఉంటుంది। ఇతర సమయాల్లో కంటే గర్భధారణ సమయంలో తీసుకునే ఆహారానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది। మీరు కొన్ని ఆహార పదార్థాలను తీసుకోవడం పెంచాలి మరియు మీకు నచ్చితే కొన్నింటికి దూరంగా ఉండాలి। గర్భధారణ సమయంలో తినకూడని కొన్ని ఆహారాలు కూడా ఉన్నాయి। అవి బొప్పాయి, పైనాపిల్। అందువల్ల మీరు ఏది తిన్నా అది మీకు మరియు మీ బిడ్డకు సురక్షితం అని నిర్ధారించుకోవడానికి తప్పకుండా డాక్టర్ని సంప్రదించాలి। మొత్తం మీద సమతుల్యతను కాపాడుకోవడానికి మీ ఆహారం పోషకమైనది మరియు ఆరోగ్యమైనదిగా ఉండాలి। చాలా మంది ప్రజలు, ముఖ్యంగా మహిళలు దీన్ని తినడానికి ఇష్టపడరు, ఎందుకంటే ఇది చేదుగా ఉంటుంది। అదే కాకరకాయ। చేదుగా ఉన్నప్పటికీ ఇది నిజంగా మీ నోటికి ఆరోగ్యకరమైన కూరగాయ। కాబట్టి ఈ పోషకమైన కూరగాయల యొక్క అపారమైన ప్రయోజనాలను కోల్పోకండి। కాకరకాయను మొదట ఉప్పు వేసి తరువాత కడిగి మళ్ళీ బెల్లంతో ఉడికించినట్లయితే డిష్ చాలా రుచికరంగా ఉంటుంది మరియు ఎక్కువ చేదు కూడా ఉండదు। వాస్తవానికి చేదు అనేది మానసిక అయిష్టత తప్ప మరొకటి కాదు। ఆకుపచ్చ కాకరకాయ నుంచి ఆశించే కొన్ని ప్రయోజనాలు ఇక్కడ ఉన్నాయి। రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది। చిన్న అనారోగ్యాలు కూడా గర్భధారణ సమయంలో సమస్యగా ఉంటాయి। సాధారణ జ్వరం, జలుబు లేదా దగ్గు మీ శరీరంపై నిజంగా చెడు ప్రభావాలను కలిగిస్తాయి। గర్భధారణ సమయంలో మీరు నిజంగా రోగనిరోధక శక్తిని పెంచుకోవాలి మరియు అందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది। విటమిన్ సి యాంటీఆక్సిడెంట్ లేదా యాంటీఆక్సిడెంట్ లక్షణాలకు ప్రసిద్ధి చెందింది। ఈ ఆస్తి సాధారణ రోగాలతో పోరాడడానికి మీకు సహాయపడుతుంది। మలబద్ధకం మరియు హెమరాయిడ్లను నివారిస్తుంది। మలబద్ధకం మరియు హెమరాయిడ్లు గర్భిణీ స్త్రీలు ఎదుర్కొనే సాధారణ సమస్యలు। కరగని మరియు కరిగే ఫైబర్ పెద్ద మొత్తంలో ఇందులో ఉంటుంది। వీటిలో ఎక్కువ భాగం పై తొక్కలో ఉంటుంది, అంటే బయట మృదువైన ముళ్లతో ఉంటుంది। కాబట్టి ఈ ముళ్లను వదిలించుకోకుండా చూద్దాం। హెమరాయిడ్స్ మరియు మలబద్ధకం వంటి సమస్యలను నివారించడానికి కరగని ఫైబర్ అవసరం। కాబట్టి మీరు చేయాల్సిందల్లా మీ డైట్లో కొద్ది కాకరకాయను చేర్చి ఇబ్బందికరమైన సమస్యలను నివారించి గర్భం యొక్క మాధుర్యాన్ని ఆస్వాదించండి। గర్భధారణ సమయంలో ఎదురయ్యే తాత్కాలిక మధుమేహం నుంచి రక్షిస్తుంది। కొంతమంది మహిళలకు గర్భధారణ సమయంలో తాత్కాలిక మధుమేహం ఉండొచ్చు, అది ఇతర సమయాల్లో ఉండదు। వైద్యులు దీన్ని గెస్టేషనల్ డయాబెటిస్గా గుర్తించారు। అదృష్టవశాత్తు దీనిలో నివారించగల లక్షణాలు మాత్రమే కాకుండా చికిత్స చేయదగిన పోషకాలు కూడా ఉన్నాయి। రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడే పాలీపెప్టైడ్ పి మరియు చెరాంటిన్ వంటి పోషకాలు ఇందులో ఉన్నాయి। ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈగల్ హెల్త్। లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ మీడియా వర్క్స్।